Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును వెంటాడుతున్న ఆ ఐదు భయాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహియాత్ర మొదలైన తర్వాత చంద్రబాబు నాయుడులో భయాలు పెరిగిపోతున్నాయట. ఒకటి రెండు కాదు, ఏకంగా ఐదు భయాలు పెరుగుతున్నట్లు తమ్ముళ్లే చెబుతున్నారు. ఈ భయాల మధ్య రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక అవస్థలు పడుతున్నారు. ఇంతకీ చంద్రబాబులోని ఆ ఐదు భయాలు ఏంటంటే, మొదటిది ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామో లేదో అన్న భయం. రెండవది జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు వదులుకోవాలో తెలియదు. మూడవది ఏంటంటే కాపుల ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతాయో లేదో అనే భయం. ఇక నాలుగో భయం ఏంటంటే పొత్తుల్లో సీట్లు కోల్పోయే తమ్ముళ్ళు తమ నియోజకవర్గాలలో ఏం చేస్తారో అర్థం కావడం లేదు. ఫైనల్గా ఐదవ భయం ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జనాలు ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయం. నిజానికి ఈ ఐదు భయాలు కూడా చాలా కీలకమైనవనే చెప్పాలి. ఇప్పుడు విషయం ఏంటంటే, నేతలతో జరిగిన రాష్ట్ర స్థాయి సమీక్షలో చాలామంది తమ్ముళ్ళు అసలు ఎవరితోనూ పొత్తు వద్దని చంద్రబాబుతో గట్టిగానే చెప్పారు. అయితే పొత్తులు లేకుండా ఎన్నికలకు ఒంటరిగా వెళ్లడానికి చంద్రబాబుకు ధైర్యం సరిపోవడం లేదు. అందుకనే పొత్తులు పొత్తులని కలవరిస్తున్నారు. ఇక్కడే తమ్ముళ్ళు చంద్రబాబుకు చెబుతున్నది ఏంటంటే, పొత్తులు అనివార్యం అనుకుంటే జనసేనతోనే చాలంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు వద్దని, పెట్టుకుంటే టీడీపీకి నష్టమని చెబుతున్నారు. ఇక తాజా పరిణామాలను చూస్తూ ఉంటే జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వారాహి యాత్రలో ముద్రగడ పద్మనాభంపై పవన్ చేసిన అవినీత ఆరోపణలతో కాపు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోతోంది. ముద్రగడ పవన్ మధ్య కాపు నేతల్లో స్పష్టమైన చీలిక వచ్చేస్తోంది. దీంతో ముద్రగడను పవన్ అనవసరంగా కెలికారా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. పొత్తు పెట్టుకుంటే మిత్రపక్షాలకు కనీసం 50 సీట్లకు పైగా వదులుకోవాల్సి ఉంటుందని తమ్ముళ్లలో టెన్షన్ పెరిగిపోతోంది. సీట్లు కోల్పోయే తమ్ముళ్ళు మిత్రపక్షాల గెలుపునకు సహకరించకపోతే అవన్నీ వైసీపీ ఖాతాలో పడడం ఖాయమని చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. చివరి భయం బీజేపీతో పొత్తు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే ఒక సమస్య, పెట్టుకుంటే మరో సమస్య. బీజేపీ మీద జనాల్లోనే మంట టీడీపీ మీద కూడా పడితే మొదటికే మోసం వస్తుందేమో అనే టెన్షన్ చంద్రబాబులో పెరిగిపోతోందట. చివరికి ఏం జరుగుతుందో చూడాల్సిందే.